ఇవాళ మన మూవీస్ వచ్చేసి టూ మస్ట్ వాచ్ టూ డిటెక్టివ్ మూవీస్. ఇంకెందుకు ఆలస్యం, మూవీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మూవీ వచ్చేసి డిటెక్టివ్. హీరో గురించి చెప్పాలంటే హీఈస్ ఎ డిటెక్టివ్. హీఈస్ సో ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్. అయితే చాలా కేసులు వచ్చినాయి తన దగ్గరికి, కానీ డిటెక్టివ్ అంటే మన హీరో విశాల్ వాటిల్లో నిజాయితీ లేక ఆ కేసులు అన్నిటిని పక్కన పెట్టేశారు. అయితే చాలామంది వచ్చి చాలా డబ్బులు ఇస్తాం ఆ కేసును సాల్వ్ చేయాలని కూడా చెప్పారు, కానీ అవి ఏం చేయకుండా వాటిని అన్ని పక్కన పెట్టేశారు. కానీ ఒకరోజు అనుకోకుండా ఒక చిన్న పిల్లోడు వచ్చాడు. వచ్చి నా డాగ్ చనిపోయింది అని చిన్నపిల్లో చెప్తాడు. అయితే ఆ చిన్నపిల్లో చెప్పిన పాయింట్స్ మన డిటెక్టివ్ని చాలా ఎక్సైట్ చేస్తాయి. అప్పుడు ఆ పిల్లో చెప్పిన ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ని సహకరించి డిటెక్టివ్ ఆ కేసుని టేకప్ చేస్తారు. చేసిన తర్వాత అక్కడి నుంచి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సీన్ అనేది గూస్ బంప్స్, గూస్ పింపుల్స్ అన్నీ వస్తాయన్నమాట. ప్రతి ఒక్క సీన్ సూపర్ బాగుంటుంది అసలు మూవీ మొత్తం. డైరెక్టర్ అనేది చాలా అంటే చాలా బాగా తీసిందనమాట ఈ మూవీ అనేది. ఇంకా విశాల్ బ్రో గురించి చెప్పాల్సిన అవసరం లేదు, తన పర్ఫార్మెన్స్ ఏంటో మీకు కూడా తెలుసు. తన యాక్టింగ్ సూపర్బ్ చేసిన ఈ మూవీ మొత్తం. ఇంకా ఈ మూవీ పార్ట్ టూ కూడా రాబోతున్నాయంట, కమింగ్ సూన్. మరి అది ఎప్పుడు ఇంకా తెలియదు. అసలు ఆ కేసు అనేది సాల్వ్ చేస్తారా చేయడా అని తెలియాలంటే మీరు కూడా తప్పక చూడండి డిటెక్టివ్ మూవీ. ఫ్రెండ్స్ నిజంగా సూపర్బ్ ఉంటుంది మూవీ, అసలు తప్పక వాచ్ చేయండి డిటెక్టివ్. సెకండ్ మూవీ వచ్చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. హీరో గురించి చెప్పాలంటే హీరో వచ్చేసి ఒక డిటెక్టివ్ ఏజెంట్. అయితే ఆ ఏజెంట్కి ఎఫ్బిఐ అని పేరు పెట్టుకుంటారు. నెల్లూరులో ఉన్న వాళ్ళ కేసులన్నీ డీల్ చేస్తారు. కేసులు అంటే పెద్ద పెద్దవి కావు, అన్నీ చిన్న చిన్న కేసులు డీల్ చేస్తారు. అనుకోకుండా ఒకరోజు పెద్ద కేస్ అనేది వస్తుంది, కానీ అనుకోకుండానే ఆ కేసులో అతను కూడా ఒక క్రిమినల్ అవుతారు. అయితే తనకి అనుకోకుండా ఒకరోజు రైల్వే ట్రాక్ మీద ఒక శవం దొరుకుతుంది. అయితే ఈ మూవీ గురించి ఒక పాయింట్లో చెప్పాలంటే అనాథ శవాలు, డెడ్ బాడీస్ అనేవి రైల్వే ట్రాక్ మీద ఎందుకు ఉంటాయి, అక్కడ పడేసే అవసరం ఎవరికి ఉంటుంది అనేది ఈ మూవీ పాయింట్. అసలు డిటెక్టివ్ ఈ కేసుని సాల్వ్ చేసినప్పుడు మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దొరుకుతాయి. అయితే కామెడీ, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అలాంటివన్నీ దొరుకుతాయి. ఈ కేసు అసలు సాల్వ్ చేశారా చేయలేదా అని మీకు కూడా తెలియాలంటే తప్పక చూడండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. మ్యాక్సిమం ఈ మూవీ అందరూ చూసేసారు, కానీ ఎవరైనా మిస్ అవుతే కనుక ఈ మూవీ చూసేయండి. ప్రతి సెకండ్ ఈ మూవీలో వచ్చే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అనేవి నిజంగా గూస్ పింపుల్స్ అన్నమాట. అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ మూవీలో. అలాగే ఎవరైనా ఈ మూవీ మిస్ అవుతే తప్పక చూడండి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అది కాక మీకు కూడా డిటెక్టివ్స్ మూవీస్ గురించి ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. అది కాక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో జర ఒక లైక్, ఒక కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ మీన్ మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేస్తేనే మాకు కూడా కొంచెం బూస్ట్ అనేది వస్తుంది. అంటే ఇంకా వీడియోస్ తీయాలి పెట్టాలమా అని మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దయచేసి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ జర సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి.